చట్టబద్ధత కల్పిస్తూ ఈ చట్టం తీసుకుని వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందులో పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏ చట్టం రూపకల్పన చేసినా ఆ చట్టానికి మరి ఆ చట్టం వల్ల ప్రజలకు లాభం జరగాలి నేరుగా అనే మాట చెప్తూ ఉంటారు. అందుకే అవినీతి రహితంగా దళారీ వ్యవస్థ లేకుండా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా భవన నిర్మాణ అనుమతులు ముఖ్యంగా పేదవారికి సులువుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఇదివరకు గత ప్రభుత్వాల హయాంలో భవన నిర్మాణ అనుమతులకు నిర్దిష్ట కాల పరిమితి ఏనాడు పెట్టలేదు అధ్యక్ష. అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఇంటి పర్మిషన్ కోసం ఆ పర్మిషన్ ఎప్పుడైనా ఇచ్చే విధంగా వారికి ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడు శాతం ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొని రావాలి. మరి పారదర్శకంగా స్వీయ ధృవీకరణ పత్రం, స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అధ్యక్ష, ఆ సిస్టమ్ తీసుకొని రావడం ద్వారా పౌరుడి మీదనే, రాష్ట్రంలోని పౌరుల మీదనే బాధ్యత పెట్టి పౌరులు కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వంతో కలిసి పనిచేసే ఒక మంచి విధానాన్ని అటు బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఇటు లేఅవుట్ విషయంలో కానీ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం అంటే టీఎస్బీ పాస్ చట్టాన్ని సభ ముందు ఆమోదం కోసం పెడతా ఉన్నాం అధ్యక్ష. మరి తెలంగాణ మున్సిపల్ చట్టం 2019, అదే రకంగా జిహెచ్ఎంసీ చట్టం, ఈ రెండు కూడా మరి భిన్నంగా ఉన్నాయి. ఈ రెండింటిని కూడా కలుపుతూ ఉన్న డిపిఎంఎస్ సిస్టానికి చట్టబద్ధత తెస్తూ ఒక యూనిఫామిటీ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో చాలా సులువుగా ట్రాన్స్పరెంట్గా అందరికి అర్థమయ్యే విధంగా టీఎస్బీ పాస్ సిస్టమ్ తీసుకొని వచ్చాం అధ్యక్ష. మరి గతంలో మాన్యువల్గా ఉన్న సిస్టాన్ని డిపిఎంఎస్ చేసుకున్నాం. ఆ డిపిఎంఎస్ సిస్టాన్ని ప్రస్తుతం చట్టబద్ధత కల్పిస్తూ ఈ చట్టం తీసుకుని వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందులో పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏ చట్టం రూపకల్పన చేసినా ఆ చట్టానికి మరి ఆ చట్టం వల్ల ప్రజలకు లాభం జరగాలి నేరుగా అనే మాట చెప్తూ ఉంటారు. అందుకే అవినీతి రహితంగా దళారీ వ్యవస్థ లేకుండా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా భవన నిర్మాణ అనుమతులు ముఖ్యంగా పేదవారికి సులువుగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఇదివరకు గత ప్రభుత్వాల హయాంలో భవన నిర్మాణ అనుమతులకు నిర్దిష్ట కాల పరిమితి ఏనాడు పెట్టలేదు అధ్యక్ష. అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఇంటి పర్మిషన్ కోసం ఆ పర్మిషన్ ఎప్పుడైనా ఇచ్చే విధంగా వారికి ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇచ్చే ఒక విచక్షణాధికారం గతంలో ఉండేది అధ్యక్ష. కానీ కొత్త చట్టం ఏదైతే మనం తీసుకొని వస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, హైదరాబాద్తో సహా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది అధ్యక్ష. ఇందులో 75 గజాల వరకు స్థలం ఉన్న ఎవరైనా సరే పేదలు, వారు ఎలాంటి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు అధ్యక్ష. ఎనీథింగ్ బిలో 75 స్క్వేర్ యార్డ్స్ ఎలాంటి అనుమతి కూడా తీసుకునే అవసరం లేదనే ఒక విప్లవాత్మకమైన సంస్కరణ మనం దీనివల్ల తెస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల లక్షలాది మంది, కోట్లాది మంది పేద ప్రజలకు లాభం జరుగుతుందనే, మేలు జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. అదే రకంగా 75 గజాల నుంచి 600 గజాల వరకు అధ్యక్ష, 500 స్క్వేర్ మీటర్లు కానీ 600 గజాల వరకు కానీ ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉంటారో వారు కూడా కేవలం ఇన్స్టెంట్ పర్మిషన్ తీసుకోవచ్చు అధ్యక్ష. వారికి కూడా మనం జస్ట్ ఆన్లైన్ అప్లై చేస్తే చాలు, ఇన్స్టెంట్ పర్మిషన్ ఇస్తాం అధ్యక్ష. స్వీయ ధృవీకరణ ద్వారా వారు కూడా వెంటనే పర్మిషన్ ఇస్తాం. తద్వారా దాదాపుగా 80%కి పైగా మరి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ చట్టం ద్వారా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష. ఇన్స్టెంట్ పర్మిషన్, ఇన్స్టెంట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా బ్రహ్మాండమైన వెసులుబాటు వారికి ఈ ఇంటర్ఫేస్ తగ్గడం వల్ల, టౌన్ ప్లానింగ్ అధికారులతో కానీ మున్సిపాలిటీలతో కానీ మరి ఇంటర్ఫేస్ తగ్గడం వల్ల, హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గడం వల్ల డెఫినెట్గా చాలా మంచి లాభం జరిగే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష, ఒకవేళ ఎవరైనా 600 గజాల పైన కనుక వారికి బిల్డింగ్ పర్మిషన్ అవసరం ఉంటే, లేదా లేఅవుట్ పర్మిషన్ అవసరం ఉన్నా కూడా 21 రోజుల్లో ఏ రకంగానైతే టీఎస్ ఐపాస్ చట్టం ఉండేదో అధ్యక్ష, ఏ రకంగానైతే టీఎస్ ఐపాస్ చట్టాన్ని 2014 నవంబర్లో మనం తెచ్చుకున్నాము, 21 రోజుల్లోనే వారికి అన్ని అనుమతులు ఇచ్చే విధంగా, ఒకవేళ 21 రోజుల్లో కనుక అనుమతులు ఇవ్వకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ అనే సిస్టమ్ కూడా మనం ఈ టీఎస్బీ పాస్ ద్వారా తెస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ప్రజలకు అపారంగా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దీంతోపాటు మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా ఇందులో చేర్చుకున్నాం అధ్యక్ష, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా మనం 15 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా ఈ చట్టంలో మనం రూపకల్పన చేసుకున్నాం. అంటే 75 గజాల వరకు ఉంటే అనుమతి అవసరం లేదు, కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే అవసరం అధ్యక్ష. 75 నుంచి 600 గజాల వరకు ఉంటే ఇన్స్టెంట్ సెల్ఫ్ సర్టిఫికేషన్, ఇన్స్టెంట్ పర్మిషన్ అధ్యక్ష. దాంతోపాటు ఒక అనుమానం రావచ్చు అధ్యక్ష మా గౌరవ సభ్యులకు, ఇన్స్టెంట్ పర్మిషన్ అంటున్నారు, ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, మరి ఎవరైనా ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇంకోటి కానీ దీన్ని ఈ చట్టాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేసే ఆస్కారం ఉంది కదని కూడా ఒక డౌట్ రావచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఎట్లుంటుందంటే, మనం ఒక ఇన్స్టెంట్గా వారికి ఒక మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వ రాజముద్ర వేసి వారికి పర్మిషన్ ఇస్తాం అధ్యక్ష. అది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది, ఎందుకంటే పౌరుడి మీద బాధ్యత పెట్టినప్పుడు, విశ్వాసం పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కూడా చర్య తీసుకునే వెసులుబాటు
ప్రభుత్వానికి కూడా ఉండాలి కాబట్టి కొన్ని షరతులకు లోబడి, ఉదాహరణకి ఏదైనా గవర్నమెంట్ స్థలంలో కనుక మరి వారు మాకు ఇన్స్టెంట్ పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేసినా లేదా ఇతరుల స్థలాన్ని దుర్వినియోగం చేసినా ఎలాంటి నోటీసు లేకుండా కూలగొట్టే అధికారం కూడా ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉంటుంది అధ్యక్ష. అంటే తప్పు చేస్తే శిక్షించాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా వారికి వెసులుబాటును కూడా పారదర్శకంగా కల్పించే విధంగా చట్టం తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. చాలా మంచి చట్టం, చాలా పురోగమనశీల ప్రోగ్రెసివ్ చట్టం. నిజంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం ఈ చట్టం చేసేటప్పుడు కూడా మేము మొత్తం స్టడీ చేసినాం అధ్యక్ష. ఏదైనా రాష్ట్రంలో ఇట్లాంటి చట్టం ఉందా అని మొత్తం వెతికినాం అధ్యక్ష. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ అని వారి ద్వారా స్టడీ కూడా చేయించినాం. ఈ దేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే కేవలం కొన్ని సిటీస్లో మాత్రమే ఇట్లాంటి విప్లవాత్మకమైన చట్టాలు ఉన్నాయి తప్ప ఈరోజు భారతదేశంలోనైతే ఎక్కడా కూడా ఇంత గొప్ప చట్టం, ఇంత రెవల్యూషనరీ చట్టం లేదు. అర్బన్ డెవలప్మెంట్లో మున్సిపల్ రిఫార్మ్స్లో మున్సిపాలిటీ పరిధిలో ఇక అద్భుతమైన సంస్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు తీసుకుని వస్తా ఉన్నాం అధ్యక్ష. దీన్ని తప్పకుండా సభ్యులందరూ కూడా సహకరించి ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష.